హలో లిజనర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ క్రైమ్ స్టోరీస్. చిలకమ్మ చెప్పింది, క్రైమ్ స్టోరీ విందాం. అశుతోష్ ఇంట్లోకి రాగానే హీరా కీచు కీచుమని అరుస్తూ ఇల్లంతా ఎగరసాగింది. అర్థం కాక అశుతోష్ వైపు చూశాడు విజయ్ శర్మ. ఏంట్రా, నువ్వొచ్చినప్పుడల్లా హీరా అలా అరుస్తోంది అన్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు మామయ్య అని తేలిగ్గా చెప్పేశాడు అశుతోష్. పెంపుడు చిలక హీరాని పట్టుకోవడానికి గదంతా అటూ ఇటూ ఉరికాడు విజయ్ శర్మ. అది దొరక్కకుండా మరింత గోల చేసింది. ఆగ్రాలోని స్థానిక పత్రిక ఎడిటర్ విజయ్ శర్మ ఇల్లది. ఆ ఇంట్లో అతను గత వారం రోజులుగా విచారంగా గడుపుతున్నాడు. అతడి భార్యని, పెంపుడు కుక్కని ఎవరో దారుణంగా చంపేశారు. అప్పుడప్పుడు మేనలుడు అశుతోష్ వచ్చి ఊరడించే ప్రయత్నం చేస్తున్నాడు. తను వచ్చినప్పుడల్లా హీరా వింతగా ప్రవర్తిస్తోంది. ఎవరితోనైనా మాటల సందర్భంగా అశుతోష్ పేరు ప్రస్తావించినా ఆ చిలుక తట్టుకోలేకపోతోంది. ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడం లేదు విజయ్ శర్మకి. అటు పోలీస్ స్టేషన్లో కూడా ఏసీపీ శలభ్ మాథుర్కి కేసు వ్యవహారాలు అంతు చిక్కడం లేదు. పాల వ్యాపారిని ప్రశ్నిస్తోంటే ఎన్నో సందేహాలు. విజయ్ శర్మతో డీల్ కుదరకపోతే ఏం చేశావ్ అడిగాడు ఏసీపీ పాల వ్యాపారిని. నేనేం చేయలేదు సార్, నందా చెప్పిన రేటుకి ప్లాట్ అమ్మనన్నారు విజయ్ శర్మ. ఈ మాటే నందాకి చెప్తే సరేనన్నారు. ఆ తర్వాత జరిగిందాంతో నాకేమీ సంబంధం లేదు సార్ అన్నాడు పాల వ్యాపారి. అంటే నందాకి సంబంధం ఉందంటావా అడిగాడు ఏసీపీ. నందాకి సంబంధం తెలీదు సార్, నాకేం తెలీదు అన్నాడు పాల వ్యాపారి. సరే వెళ్ళు చెప్పాడు ఏసీపీ. ఏసీపీ మాథుర్ ఆ కేసు విషయమై ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలోనే ఎడిటర్ శర్మ వచ్చాడు. తన పెంపుడు చిలుక హీరా ప్రవర్తన గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆశ్చర్యంగా విన్నాడు మాథుర్. మీ పెంపుడు కుక్క పేరు టఫీ కదూ, అది చచ్చిపోయిందిగా. ఆ సమయంలో మీ చిలుక ఎక్కడుంది అడిగాడు ఏసీపీ. ఇంట్లోనే ఉందనుకుంటా అని చెప్పాడు విజయ్ శర్మ. సరే, ఇక ముందు హీరాకి ఏ హాని జరగకుండా కాపాడుకోండి అని ఏసీపీ జాగ్రత్తలు చెప్పాడు. శర్మ ఇంటికి వచ్చి కాల్ చేసిన అరగంటకొచ్చాడు నంద. వచ్చి రాగానే సానుభూతి కురిపించాడు. శర్మ చిలుక కేసి చూశాడు. శర్మకి నంద సానుభూతి తెలుపుతోంటే ఒక్కసారిగా చిలుక అరవడం మొదలుపెట్టింది. అర్థంకాక నంద దాన్నే చూస్తుండిపోయాడు. అతణ్ణే సూటిగా గమనించసాగాడు శర్మ. ఏం చేస్తున్నావు మామయ్య అంటూ లోపలికొచ్చిన అశుతోష్ని అప్పుడు చూశాడు శర్మ. అతణ్ణి గుర్తుపట్టగానే హీరా గదంతా ఎగురుతూ అరుస్తోంది. అశుతోష్ వెంట మరొక యువకుడున్నాడు. ఆ సంఘటనలను ఏసీపీకి ఫోన్లో వివరించాడు శర్మ. వెంటనే వెళ్లి వాళ్లని కస్టడీలోకి తీసుకోండి అని సిబ్బందికి ఆదేశాలిచ్చాడు ఏసీపీ మాథుర్. అరగంటలో మాథుర్ ముందున్నాడు అశుతోష్. అతడి ఉనికే ఇష్టం లేనట్టు మళ్లీ గొడవ చేసింది పంజరంలో ఉన్న హీరా. పెంపుడు కుక్కని చంపినప్పుడు ఇది దొరకలేదా చంపడానికి? మాథుర్ రెట్టించి అడిగాడు అశుతోష్ని. అశుతోష్ తల వంచుకున్నాడు. మాకు పోలీస్ డాగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఈ చిలక కూడా ఆ జాబితాలో కలిసింది. మీకు తెలుసనుకుంటా శర్మ సాబ్, హెర్క్యూల్ పైరెట్ అనే డిటెక్టివ్ ఉంటాడు అగథా క్రిస్టీ నవలల్లో. ఈ చిలుకని నేను మా హెర్క్యూల్ ప్యారెట్గా పబ్లిసిటీ చేస్తాను మీడియాలో, ఏమంటారు అన్నాడు శర్మతో మాథుర్. హీరా గొప్పదనాన్ని ఊహించలేకపోయాను సార్ ఆశ్చర్యపోయాడు శర్మ. నీ చేతి మీద ఆ ఘాటేంటి అశుతోష్ని ప్రశ్నించాడు ఏసీపీ. ఇది ఎక్కడో గేటు ఊచ తగిలింది సార్ బుకాయించబోయాడు అశుతోష్. నిజం చెప్తావా చెప్పించమంటావా కళ్ళెర్రజేశాడు ఏసీపీ. చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను. ఆ రాత్రి మామయ్య ఇంట్లో లేరు, పిల్లల్ని తీసుకుని ఫిరోజాబాద్ వెళ్లారు పెళ్లికి. నాకు డబ్బవసరం చాలా ఉంది, మామయ్యని అడిగితే ఇవ్వడు. ఇంట్లోకెళ్లాను, అత్తయ్య కూడా ఇవ్వను పొమ్మంది. ఎందుకివ్వవని మెడపట్టుకున్నాను. బీరువాలోని డబ్బు నగలు అన్నీ కావాలన్నాను, గట్టిగా అరవబోయింది. నాతో వచ్చిన ఇంటి ఓనర్ కొడుకు ప్రకాష్ ఆమె నోరు మూశాడు. అదంతా చూసి టఫీ మామీద ఎగబడింది. దాన్ని తన్నాను, అత్తతో పెనుగులాడుతూ కత్తిని తీసి పొడిచేశాను సార్ అన్నాడు అశుతోష్. షాక్కై చూస్తున్నాడు విజయ్ శర్మ. పొడిచేశాకేం చేశావు అడిగాడు ఏసీపీ. అత్తయ్య ప్రాణం పోయింది, వదిలేశాం. బీరువాలోని డబ్బు నగలు తీసుకుని పారిపోతుంటే అత్తయ్య దగ్గరున్న టఫీ గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. దాన్ని కూడా పొడిచి చంపేశాం.
లేకపోతే గుర్తుపట్టి మమ్మల్ని పట్టిస్తుందన్న భయం. పొడుస్తున్నప్పుడు అది నా చేతి మీద కరిచింది సార్ అని చెప్పుకొచ్చాడు అశుతోష్. అప్పుడు ఈ చిలక ఎక్కడుంది అని అడిగాడు ఏసీపీ మాథుర్. బీర్వా మీద కూర్చునుంది సార్. అప్పుడేమీ గొడవ చేయలేదు, కానీ తర్వాత తనింటికొస్తుంటే తనని చూసి అరవడం మొదలుపెట్టిందన్నాడు. అత్తయ్య మెళ్ళో లాకెట్ ఉండాలి, మీ మామయ్య ఆమె బర్త్డేకి ప్రజెంట్ చేసిన లాకెట్, దాన్నేం చేశావు? దాన్ని కూడా తెంపుకున్నాను సార్ అన్నాడు అశుతోష్. ఇక ఉండలేక విలపించసాగాడు శర్మ. ఇది చూసి చెవులు పగిలేలా కీచుమని ఆర్తనాదాలు చేయసాగింది హీరా. టపాటపా కొట్టుకుంటున్న దాని రెక్కల చప్పుడుకి కార్యాలయమంతా ఉద్రిక్తంగా మారింది. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్రైమ్ స్టోరీ.